నమస్తే వెల్కమ్ టు సిటీ 24x7 నేను రవీంద్ర. తెలంగాణలో కాంగ్రెస్ విజయం దాదాపు ఖరారు అంటున్నారు రాజకీయ నాయకులు, విశ్లేషకులు. ముఖ్యంగా ప్రజల్లో ఇదే చర్చ జోరుగా సాగుతుంది. దానికి కొన్ని ఈక్వేషన్స్, మరికొన్ని కాలిక్యులేషన్స్ ఉన్నాయి. రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి బీఆర్ఎస్ కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది, అలాగే కొన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిందని ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీలు దాన్నే అస్త్రంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పూర్వపు వైభవాన్ని, వాస్తవానికి అంత పార్టీకి అంత ఆదరణ లేనప్పటికీ తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, వ్యూహాలు, ఎత్తుగడలు రకరకాలుగా ఉంటున్నాయి. ముఖ్యంగా టీపీసీసీ బాధ్యతలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన రాకతో మరింత ఉత్సాహం అనేది నెలకొందనే చెప్పాలి. దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తుగడలు, రకరకాల స్కెచ్లు, ఎవరు బిజీలో వారున్నారు. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డికి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఏపీ నుంచి సపోర్ట్ చేస్తూ మేము ముందుకు వస్తున్నామని ఒక ఆర్గనైజేషన్ తరపున వచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు. మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం, త్వరలో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటాం, ఎలా అయినా సరే ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నటువంటి నియంతగా మారినటువంటి కేసీఆర్కు, ఆయన సర్కార్కు చెక్ పెట్టి తీరుతాం. ఆ విషయంలో మా సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అని ఆయన కరాఖండిగా చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయా పార్టీల నుంచి జంపింగ్ లేగా వేరే పార్టీల నుంచి కాంగ్రెస్లోకి రావటం, అలాగే అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావటంలో రేవంత్ రెడ్డి అవుతున్నారు, సక్సెస్ సాధించారు. ఇలాంటి నేపథ్యంలో శ్రీనివాసరావు చేసినటువంటి ప్రకటన, ఆల్రెడీ ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిశారు, మరికొద్ది రోజుల్లోనే మా సభ్యులు, మా టీం అంతా తెలంగాణలో పర్యటించి మీ తరపున, అంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి తరపున మేము కూడా ప్రచారం చేస్తాం అని చెప్పారు. ఇక్కడ ఇది చాలా కీలకంగా మారింది. ఏపీ రాజకీయాల్లో కూడా సర్వత్రా ఇదే టాపిక్ మీద చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అంటే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు, ఎన్నో సమస్యల మీద పోరాటాలు చేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం, ఎలాగైనా అక్కడ కేసీఆర్కి చెక్కిపెట్టి తీరుతాం అని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి తరపున ప్రకటించడం ఇక్కడ సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు రాజకీయ నాయకులు, విశ్లేషకులు. ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, రేవంత్ రెడ్డికి ఇంత సపోర్ట్ రావటం ఏంటి, ఇప్పటికే వైఎస్ఆర్టీపీ తరపున ఆవిడ పోటీ చేయట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇలాంటి తరుణంలో ఒక రకంగా బీఆర్ఎస్ వారి వ్యూహాలతో వారు ముందుకు వెళ్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ వారి ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంది. ఈ ప్రజాక్షేత్రంలో విజేత ఎవరనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.